విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి అయిన మా కన్న తండ్రి, అపారమైన మీ ప్రేమకు మీ కృపకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు ఏమిచ్చి మీరు మనం తీర్చుకోగలం తండ్రి, హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ సన్నిధి కాంతిలో వాక్యం అనే విత్తనాలు మీ పిల్లల హృదయాలలో విత్తబడుతూ ఉండగా జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి. సత్ప్రవర్తన కలిగి సత్క్రియల యందు ఆసక్తి కలిగి మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని, ఏ విధమైన అభ్యంతరములు లేక మీ సత్యవాక్యమును ధ్యానించటానికి ప్రభ మమ్మల్ని మీ కృపలో భద్రపరచమని, మీ సత్యవాక్కులు వినిపించటానికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా మరొక సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనందరం ఇక్కడ కూడుకొనటం దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన గొప్పదైన అవకాశం. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, ప్రపంచ మానవాళి దేవుని గూర్చి అధ్యయనం చేయక, దేవుని గూర్చి ఎరుగక, దేవునిను గుర్తించక, వారికి నచ్చిన మార్గాలలో వెళ్ళిపోయింది అన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ సత్య మార్గము, ఉన్నతమైన మార్గము, దేవుని మార్గము పూర్తిగా ఎవరికైతే విషదపరచబడిందో, అలా విషదపరచబడిన వారు ఆ మార్గంలో కొనసాగటం, ఆ మార్గంలో నడవటం, ఆ మార్గంలో జీవించటం జరుగుతూ వస్తుంది. ఒకనాడు ఈ మార్గాన్ని గురించినటువంటి సరి అయిన అవగాహన చాలామందిలో లోపించటం వలన, అంటే విషదంగా ఈ మార్గాన్ని గురించి తెలియకపోవటం వలన చాలామంది ఈ మార్గాన్ని అనుసరించలేకపోయారు. అనుసరించలేక చీకటిలోనే కాలం గడుపుతూ, చీకటిలోనే జీవిస్తూ, చీకటిలోనే వృధా ప్రయాసం అనుభవిస్తూ వారు తమ జీవితాన్ని ముగించారు. కొందరికి దేవుని అనుగ్రహం వల్ల ఈ మార్గం పూర్తిగా విషదపరచబడింది. ఒకసారి మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, అపోస్తలుల కార్యాలు 18:24 నుంచి జాగ్రత్తగా చూస్తే, అలెక్సేంద్రియ వాడైన అపుల్లో అను ఒక యూదుడు ఎఫెసు అనే ప్రాంతానికి వచ్చాడు. అతడు విద్వాంసుడు. విద్వాంసుడు అంటే అంతకు మునుపు దేవుని యొక్క జ్ఞానాన్ని ధర్మశాస్త్రపరంగా అభ్యసించినటువంటి విద్వాంసుడు, అలాగే లోక జ్ఞానంలో కూడా మంచి జ్ఞానం కలిగినవాడు, పట్టు కలిగినవాడు, మెలకువ కలిగినవాడు. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. లేఖనాలలో ప్రవీణుడుగా ఉన్నాడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీస్మం మాత్రమే తెలుసుకునేవాడైనను యేసును గూర్చినటువంటి సంగతులు వివరముగా చెప్పి బోధించుచు. ఆత్మలో తీవ్రత ఉంది, కానీ జ్ఞానం యొక్క లోతులలోనికి ఇంకా వెళ్ళలేదు. గమనించండి, ఒక మనిషి పూర్తిగా నేర్చుకున్న తర్వాతే బోధలోనికి వస్తాడు, లేదా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే అతడు వాక్యాన్ని బోధించగలుగుతుంటాడు, వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతుంటాడు అనుకోవడం పొరపాటు. ఎప్పుడైతే మనం దేవునిలోనికి అడుగు పెడతామో ఆత్మ యొక్క తీవ్రత మన మీద ఉంటుంది, అదే పరిశుద్ధాత్మని యొక్క తీవ్రత.
ఈ తీవ్రతతోనే మనం దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటాం, దైవ గ్రంథాన్ని అనుసరిస్తూ ఉంటాం, గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటాం, వాటిని బోధిస్తూ ఉంటాం. అలాగే అపొల్లో అయిన ఆయన కూడా ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నాడు. ఆత్మయందు తీవ్రపడి అనే మాట వ్రాయబడింది చూడండి. అతడు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నాడట. అంటే బాప్తిస్మం గురించి అతనికి ఎంతవరకు తెలుసు అంటే, యోహాను మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడు. అది యూదులకి, ఇస్రాయేలీలకి మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడు. ఆ బాప్తిస్మం గురించి క్లియర్గా తెలుసుకున్నవాడు ఎవరు? అపొల్లో. అతడు యోహాను బాప్తిస్మమును గురించి మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గురించినటువంటి సంగతులు వివరంగా చెబుతున్నాడట, బోధిస్తున్నాడట. చూడండి, అక్కడ పరిపూర్ణమైన జ్ఞానం అపొల్లోకి తెలీదు కనుక తనకు తెలిసినటువంటి సంగతులనే కొన్ని కొన్ని బోధిస్తూ ఉండుండొచ్చు. కొన్ని విషయాల్లో ఆయన అపార్థం కూడా చేసుకుని ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఆయన పొరపాటు పడి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఇంకా ఆయనకి పరిపూర్ణత ఉండి ఉండకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన అతడు దేవునికి విరోధి కాడు, దేవునికి దూరస్థుడు కాడు, దేవుని సంబంధి కాకుండాను పోడు. ఎందుకంటే ఆత్మ తీవ్రత అనేది ఆయనలో ఉంది. ఈ విషయాన్ని మొదట మనం గుర్తించాలి. అతడు ఆత్మయందు తీవ్రపడి అనే మాట మనం గమనించగలగాలి. ఆత్మయందు తీవ్రపడి ఆ బోధన చేస్తూ ఉన్నాడు, సమాజ మందిరాలకు వెళుతున్నాడు, సమాజ మందిరాల్లో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆత్మ సహాయం ఉందో, అతనికి ఆత్మ బలం ఉందో, అతడు సమాజ మందిరాల్లో ధైర్యంగా మాట్లాడుతున్నాడని వ్రాయబడింది చూడండి. ధైర్యముగా మాట్లాడనారంభించెను. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి అని అంటే, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మ సహాయం, ఆత్మ అనుగ్రహిస్తున్నటువంటి బలం. అప్పుడు ఎప్పుడైతే ఆత్మయందు తీవ్రత అతనికి ఉందో, అతను బోధ చేయటం ప్రారంభించాడో, దేవుడు కూడా అతనికి తన అనుగ్రహాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఆ అనుగ్రహం యొక్క సారాంశం ఏంటంటే, ఇతన్ని పరిపూర్ణతలోనికి నడిపించాలి, ఇతనికి ఇంకా లోతైన సంగతులు నేర్పించాలి, మరి పూర్తిగా అతడు తెలుసుకోవాలి కదా దేవుని వాక్యాన్ని. పరిశుద్ధాత్ముడు అకుల ప్రిస్కిల్ల అనే ఇద్దరు దంపతులకు ఇతన్ని పరిచయం చేశాడు. ఎప్పుడైతే ఇతడు వాక్యం ప్రకటిస్తున్నాడో, అకుల ప్రిస్కిల్ల అతను గురించి వినడం జరిగింది. అప్పుడు ఇతడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని నామాన్ని గురించి ఉన్నతంగా ప్రకటిస్తున్నాడు, కానీ ఇతనికి పూర్తిగా ఈ మార్గాన్ని గురించిన అవగాహన లేదు. కేవలం కొన్ని సంగతులు మాత్రమే ఇతనికి తెలుసు. ఆత్మయందు తీవ్రపడి వాక్యాన్నైతే ప్రకటిస్తున్నాడు, కానీ పూర్తిగా ఇంకా దీని గురించి నేర్చుకున్నవాడు కాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని అపూర్తిగా విశదపరిచి ఈ మార్గంలోనికి నడిపించాలి అని దేవుడు కోరుకున్నాడు. ఒక విషయం మీరు గమనించండి, అక్కడ అకుల ప్రిస్కిల్ల గనుక దేవుని దయ వల్ల ఇతనికి తారసపడి ఉండకపోతే, అతడు నేర్చుకున్న ఆ కొద్దిపాటి జ్ఞానంతోనే అతను ఉండిపోతే, అక్కడి నుంచి దుష్టుడు అతన్ని ఖచ్చితంగా వేరే మార్గంలోనికి నడిపించేసేవాడు. ఎందుకంటే సరి అయిన ఉపదేశం కానీ, పూర్తి ఉపదేశం కానీ, పూర్తి జ్ఞానం కానీ మనకు లభించినప్పుడు మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అసత్యంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణత అనేది చాలా 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 ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపోస్తలులతో మాట్లాడుతూ, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అని చెప్పారు. అంటే సర్వసత్యంలోనికి నడిపించబడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సర్వసత్యంలోనికి నడిపించబడకపోతే మనలో భయం, పిరికితనం అధికమైపోతుంది, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించి భయపడుతూ ఉంటాం. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో భవిష్యత్తును గురించి ప్రజలను భయపెడుతున్నారు. ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది,
ఆ ప్రభుత్వం వచ్చేసింది, ఈ ప్రభుత్వం వచ్చేసింది, ఇంకమ్మో ఇంకంత కాదు ఇంత కాదు, చచ్చిపోతారు, చంపేస్తారు, అలా చేసేస్తారు, ఇలా చేసేస్తారని చాలామందిని భయపెడుతున్నారు. ఇంకా ఏమి జరగకుండానే, ఏమి లేకుండానే అనేక మంది క్రైస్తవులు నిజమేనేమో, అలా ఉండొచ్చేమో, అలా అవ్వచ్చేమో అని భయపడుతూ బ్రతుకుతున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒక 10 సంవత్సరాల తర్వాత మనకి ఏదో నష్టం వస్తుంది అనుకుందాం, అనుకుందాం, వస్తుందో రాదో చెప్పలేము కానీ వస్తుంది అనుకుందాం. వస్తుంది 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 అని మరి ఎన్ని సంవత్సరాలు భయపడతాం మనం? వస్తే 10 సంవత్సరాల తర్వాత అనుకుందాం కాసేపు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 10 ఏళ్ళు కూడా ఆనందంగా బ్రతికారా, భయంతో బ్రతికారా? భయంతో బ్రతికారు. ఏదైనా సరే మన మీదకి విపత్తు వచ్చినప్పుడు, ఆ విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎందుకు వచ్చింది, ఏ విధంగా ఇప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అంతేగాని రేపటి గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు భయపడుతూ బ్రతకటం వల్ల జీవితానికి అర్థం, పరమార్థం రెండూ ఉండవు. గమనించండి, ఎప్పుడు కూడా మనం ఈ క్షణంలో జీవించడం నేర్చుకోవాలి, ఈ దినంలో జీవించడం నేర్చుకోవాలి. అద్భుతం ఏంటంటే సమయం మనకి ఇవ్వబడటం. దేవుడు మనకి సమయాన్ని రీఛార్జ్ చేయాలి మన జీవితంలోనికి. ఆయన రీఛార్జ్ చేస్తేనే మనకి సెకండ్ బై సెకండ్ మన లైఫ్లోనికి వస్తూ ఉంటుంది, మినిట్ బై మినిట్, అవర్ టు అవర్. ఇది మన లైఫ్లోనికి రావాలి అంటే దాన్ని రీఛార్జ్ ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. సో నెక్స్ట్ అవర్ ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఎందుకంటే ఇంకా దేవుడు రీఛార్జ్ చేయలేదు. నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో మనకేమి తెలియదు, నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుందో మనకి తెలియదు. మనం మన లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మనం మన బ్రతుకును కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన బ్రతుకును మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని బలపరచాలన్నా, మనల్ని స్థిరపరచాలన్నా, మనల్ని కాపాడాలన్నా దేవుడే కాపాడతాడు. ఇది మనందరి విశ్వాసం. ఒకవేళ ఈరోజు చాలామంది భయపెడుతున్నట్టు మనం భయపడిపోతే, మనం ఇంకా పూర్తిగా విషదపరచబడిన మార్గంలో లేము అని అర్థం. ఎందుకు అపొల్లోకి పూర్తిగా విషదపరిచాడంటే, చూడండి 26వ వచనం జాగ్రత్తగా చూడండి. ప్రిస్కిల్ల అకుల విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి దేవుని కృపచేత, చూడండి అక్కడ ఆ పదం రాయబడింది, కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. ఏ విధంగా చేశాడు సహాయం అంటే, ధన రూపంలోనా, వస్తువుల రూపంలోనా, ఏ రూపంలో చేశాడు సహాయం? వాక్యాన్ని వారి హృదయాలకు చేరువ చేసి వారిని బలపరుస్తూ వారికి సహాయం చేశాడు. నిజంగా ఆ టైంలో అపొల్లో అక్కడికి వెళ్ళుండకపోతే వారు భయభ్రాంతులకు గురైపోయేవారు, వారు ధైర్యం చెడిపోయేవారు. ధైర్యము చెడిన వారికి బలమియుడి, ఓతమియుడి అని వాక్యం సెలవిస్తోంది. బలహీనులను బలపరచుడి అని వాక్యం సెలవిస్తోంది. అంతే తప్ప సమాజాన్ని భయపెట్టండి అని చెప్పట్లేదు. అన్యాయంగా లేని దాన్ని ఊహించేసి అమ్మమ్మో ఏదో వచ్చేయబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరిగిపోతుంది 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 అని ఎవరిని భయపెట్టకూడదు. ఎందుకంటే అసలు ఒక విచిత్రం ఏంటంటే, ఒక సైకాలజిస్ట్ చెప్తాడు, మనిషి నిజంగా ఎదుర్కొనే భయాల కంటే ఊహించుకునే భయాలే అతని జీవితంలో ఎక్కువ ఉంటాయి. నిజంగా ఎదుర్కొనే భయాలు తక్కువ, ఊహించుకునే భయాలు ఎక్కువ. నిజానికి మన జీవితంలో మనం ఎప్పుడు దయ్యాన్ని చూడలా, కానీ చాలాసార్లు దయ్యానికి భయపడ్డాం. దయ్యాన్ని చూడకుండా దయ్యానికి ఎలా భయపడ్డాం? నేను దయ్యానికి భయపడ్డానండి అనవాళ్ళు చేయొద్దండి. చిన్నప్పటి నుంచి, పెద్ద కాదులేండి, చిన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి నేను దయ్యం అంటే భయపడ్డాను అన్నోళ్ళు నిజాయితీగా చేయొద్దాలి. ఆల్రెడీ చేయి లేచింది ఇక్కడ. చిన్నప్పటి నుంచి నేను దయ్యం అంటే భయపడ్డాను అన్నవాళ్ళు, ఎస్ నేను కూడా భయపడ్డా చిన్నప్పుడు. ఎందుకంటే మా పెదనాన్న ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఒకరోజు వచ్చి అన్నాడు, ఈరోజు దయ్యాన్ని చూశాను అన్నాడు. అంతే, అది ఈ టైంలో.
దగ్గర జరిగేసి ఆయన దగ్గర కూర్చొని ఎక్కడ చూసావు, ఎలా ఉంది అది, ఎక్కడ కనబడింది నీకు అని అంటే, నేను గడ్డి తీసుకుని వస్తున్నాను రా, గడ్డి మొబ్బు తీసుకుందామని వస్తున్నాను, ఆ చెరువు కట్టిన చింత చెట్టు ఉంది కదా, అక్కడ చింత చెట్టు దగ్గర రెండు గడ్డి మెట్లు ఉన్నాయి కదా, అక్కడ గడ్డి లాగడానికని వెంటు చూడుతున్నాను. వెంటు చూడతారు కదా, తెలుసు కదా మీకు, మోపు కట్టడానికి వెంటు చూడతారు, అదే దాన్ని ఏమంటారు, తాడు, గడ్డి తాడు. సో చూడుతున్నాను, చూడుతుంటే ఈలోగ వెనకనేమో మాటలు వినబడుతున్నాను, ఇలా తొంగి చూస్తే రెండున్నాయిరా అన్నాడు. ఏంటి రెండు అంటే, రెండు దయ్యాలు అమ్మో ఏం చేస్తున్నాయి, మాట్లాడుకుంటున్నాయి అన్నాడు. ఏం మాట్లాడుకున్నాయి అంటే, అన్ని నేను వినలేదు, సడన్గా నన్ను కానీ చూసాయంటే ఇప్పుడు పట్టేసుకుంటాయని చెప్పి ఒక మోపు కట్టడం మానేసి వచ్చేసాను నేను, తెల్లగా ఉన్నాయి రెండు దయ్యాలు అనేసరికి ఇంకా ఆ రాత్రి అంతా నిద్రపడితే ఒట్టు. అప్పుడు ఫోర్త్ క్లాసు ఎంతో చిన్నతనంలో ఇలా భయపెట్టినప్పుడు నిజానికి మనం చూడలేదు, మనకేం తెలీదు. అది ఏ భయం, అది ఊహించుకున్న భయం. ఇలా మన జీవితంలో ఊహించుకున్న భయాలు చాలా ఉంటాయి. నా ఫ్యూచర్ ఏమైపోద్దో, నాకు ఏదైనా రోగం వస్తే ఏం చేయాలి, ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఒకడు ఉన్న ఆ రోగం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుందో రాదో, నాకేమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, అయ్యాక అంబులెన్స్ కరెక్ట్ టైంకి వస్తుందో రాదో, అసలు నేను అనుకున్నది చేయగలుగుతానో లేదో, వెళతానో వెళ్ళను, తింటానో తిన్నో, అసలు ఉంటానో ఉండనో, ఇవన్నీ కూడా మనిషి ఊహించుకునేటువంటి భయాలు. నిజంగా ఒకసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనం భయపడినట్టుగా ఏం జరగదు. 99% మనం భయపడినట్టుగా మన జీవితంలో ఏది జరగదు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనం వెనక్కి తిరిగి చూసుకుని చాలా విషయాలకు చాలాసార్లు భయపడుతూనే వచ్చాం. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, భయపడుతూనే వెళ్తున్నాం, భయపడుతూనే బ్రతుకుతున్నాం, భయపడుతూనే జీవిస్తున్నాం. దీనికి తోడు దేవుని దగ్గరకు వచ్చి ధైర్యాన్ని నింపుకున్నాం కదా, దేవుడున్నాడు అనే ఒక గుండె ధైర్యం, దేవుడున్నాడనే ఒక విశ్వాసం, దేవుడున్నాడనే ఒక బలం, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన తాను ప్రేమించిన తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన కరుణ, ఆయన వాత్సల్యం చాలా గొప్పది అని దైవ గ్రంథాన్ని విశ్వసించి ఆయన యందు విశ్వాసముంచి ఆయనలో వర్ధిల్లుతూ బలపడవలసినటువంటి మనం ఇప్పుడు కూడా చాలామంది భయభ్రాంతులకు గురి చేసే మాటలు, అమ్మో మీరు ఎలా అయిపోతారు, అలా అయిపోతారు, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎలా అయిపోద్ది, అలా అయిపోద్ది, చాలా కష్టం ఇంకా మీరు బ్రతకటం, దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేస్తారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు అలా చేసేస్తారు, ఇలా చేసేస్తారు, క్రైస్తవ్యాన్ని కాలరాసేస్తామంటున్నారు. అదిగో వాళ్ళు ఎవరో టార్గెట్ పెట్టారట, 2021 నాటికి క్రైస్తవ్యాన్ని అంతం చేసేస్తారట, కాబట్టి ఏదో అయిపోద్దట. ఈ భయాలు కొంతమంది హృదయాల్లో నాటుకుపోయి అమ్మో 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 అనుకుంటున్నారు. దేవుని మీద నిజంగా విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకో చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే ఇతనికి దేవుని మార్గమును పూర్తిగా విశదపరిచిన తర్వాత 28 మీరు గమనిస్తే, యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను అని ఉంది. యూదులందరూ మతపిచ్చి పట్టినవారు. మతపిచ్చి పట్టినటువంటి యూద జాతి అదే మతపిచ్చితో ప్రభువుని చంపేశారు. కానీ ప్రభువు వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడని, ఆయన మూలకు తలరాయి అన్న సంగతిని వారు గుర్తించలేకపోయారు. ఆ తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ఎందరో ఆ యూదుల చేత చంపబడ్డారు. ప్రారంభ శతాబ్దంలో యూదులు పెట్టినటువంటి శోధన, యూదులు పెట్టినటువంటి బాధలు అంతా ఇంత కాదు. చాలా దారుణంగా క్రైస్తవుల్ని హతమార్చారు. చాలామందిని చంపుతూ ఉండేవారు, చాలామందిని కొడుతూ ఉండేవారు, తిడుతూ ఉండేవారు, బాధిస్తూ ఉండేవారు, వేధిస్తూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితిలో వారు ఎందుకు భయపడకుండా జీవించారు, బెదురు లేకుండా జీవించారు అని అంటే, వాళ్ళు పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా గమనించండి, ఎవడో నన్ను చంపేస్తాడేమో అనేది భయం, నేనేదో ఒకరోజు దేవుని దగ్గరకు వెళ్ళిపోతాను అనేది ధైర్యం, ఎవడో నన్ను చంపేస్తాడేమో అని భయపడుతూ బ్రతకటం వృధా జీవితం, నేనేదో ఒకరోజు దేవుని దగ్గరకు వెళ్ళక తప్పదు అని నిర్భయంగా జీవించటం
గొప్ప జీవితం. రెండు మన మనసుకు సంబంధించినవే. ఒక ఆలోచన నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఒక ఆలోచన నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఒక ఆలోచన నీలో భయాన్ని పుట్టిస్తుంది, ఆ భయం నీలో ప్రారంభమైన నాట నుండి నీకు సంతోషం దూరం అయిపోతుంది. రెండు నీ మనసుకు సంబంధించినవే. ఒకటి ధైర్యం ఇచ్చేది, ఒకటి భయాన్ని పుట్టించేది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా భయాన్ని పుట్టించట్లా. ఆయన ఎప్పుడు భరోసా ఇస్తున్నాడు. ఏమనంటే, మీరు సత్య సంబంధులైన ఎడల మీకే భయము లేదు. మీరు నిజంగా సత్య సంబంధులైతే, నిజంగా మీరు దేవుని మీద ఆధారపడితే, నిజంగా మీరు దేవుని కొరకు జీవిస్తే, నిజంగా మీరు దేవుని కొరకు బ్రతికితే మీకే భయం లేదు. దేవుని కొరకు బ్రతకని వారే భయపడాలి. దేవుని యందు విశ్వాసం లేని వారు భయపడాలి. పూర్తిగా మీకు ఆయన మార్గాన్ని గురించి తెలియకపోతే భయపడాలి. పూర్తిగా ఆయన మార్గాన్ని గురించి మీకు ఎప్పుడైతే విషదమవుతుందో, ధైర్యం అనేది మీలోనికి వస్తుంది. ఆత్మ యందు మరింత తీవ్రపడతారు, ధైర్యంగానే జీవిస్తారు, ధైర్యంగానే బ్రతుకుతారు. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మనకు కలుగుతుంది. ధైర్యం విడిచిపెట్టి జీవిస్తే రోజు రోజు చస్తూ బ్రతుకుతాం. అర్థమవుతుందా? పెద్దలు చెప్తారు, పిరికివాడు ప్రతిరోజు చస్తాడు, ధైర్యవంతుడు ఒక్కరోజే చస్తాడు. ఇది నిజమా అబద్ధమా? నిజం. పిరికితనం ప్రతిరోజు చంపుతుంది, ధైర్యం ఒక్కసారే చంపుతుంది. ఏది కావాలి మనకి? ధైర్యమా పిరికితనమా? ధైర్యం. ఎక్కడి నుంచి వస్తుంది అది? నువ్వు సృష్టించుకోవాలి. వాక్యాన్ని బట్టి అది నీ హృదయాంతరాలలో నుండి బయటికి పొంగుకొని రావాలి. దేవుని యందు విశ్వాసాన్ని బట్టి నీకు అది పుట్టాలి. అది నీలోనే పుడుతుంది. ధైర్యమైనా పిరికితనమైనా నీలోనే పుడుతుంది. పిరికివాడు నువ్వే అవుతావు. ధైర్యవంతుడు ధైర్యవంతురాలు నువ్వే కాగలవు. అది దేనికి సంబంధించింది అంటే నీ హృదయానికి సంబంధించింది. నీ హృదయంలో దేవుని వాక్యం అనేది నింపబడితే ఆటోమేటిక్గా ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. వ్రాయబడిన విషయాలు మీరు జాగ్రత్తగా చూస్తే కొన్ని విచిత్రమైన మాటలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమ పరచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుటాను సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు కలవాడు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలియజెప్పిరి. చూడండి, ప్రధాన యాజకులు పెద్దలు. ఈ ప్రధాన యాజకులు పెద్దలు ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు యూదులు. గమనించండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఇక మీదట క్రీస్తును గూర్చి ప్రకటించటానికి వీలు లేదు. మీరు ఇక మీదట ప్రకటించారా, మాట్లాడారా, బోధించారా కుదరదు. చూడండి 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను ఇది ఇక ప్రజలలో ఇక వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకొనిరి. ఏం చేయించాలి ఇప్పుడు? బెదిరించాలి. నిజం, గుండె ధైర్యం లేనివాడు ప్రతి బెదిరింపుకి బెదిరిపోతాడు. గుండె ధైర్యం ఉన్నవాడు ఏ బెదిరింపులకు బెదరడు. చాలామంది బెదిరిస్తారు. బెదిరించి పబ్బం గడుపుకునే వాళ్ళు ఈ సమాజంలో కోట్లల్లో ఉన్నారు. బెదిరించి కాబట్టి ధైర్యవంతుడు దేనికి బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఆ మార్గాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్నవాడు సత్య మార్గపు లోతులలోనికి వెళుతున్నాడు. ఆత్మానుభవం కలిగిన వాడు, ఆత్మజ్ఞానంలో వర్ధిల్లుతున్నవాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకున్నవాడు, వివేకం కలిగి జీవిస్తున్నవాడు బెదిరిపోడు. బెదిరిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీలో విశ్వాసాన్ని స్ఫూర్తిని నింపేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యమే నీకు ఆదర్శం, ఆ దేవుని వాక్యమే నీకు మార్గదర్శకం. ఆ దేవుని వాక్యం నీకేమి నేర్పిస్తుంది అంటే,
అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి అని ధైర్యంగా వారికి సమాధానాన్ని ఇచ్చారు. ఆ సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఇదిగో ఇలా జరిగింది ఈ స్వజల యొద్దకు వచ్చి చెప్పారు. ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. అప్పుడు వారు వాటిని విని 24 వచనం చూడండి, యాక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్ర పెట్టిరి. ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్ర పెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. బాగా వినండి, వాళ్ళ విశ్వాసపు స్థాయి ఎక్కడుందో చూడండి. నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ ప్రపంచాలను నిర్మించిన వానితో మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రితో కాదు, దేశాధినేతతో కాదు, రాజుతో కాదు, సార్వభౌముడితో కాదు, లేదా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తితో కూడా కాదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అనగానే ప్రపంచం అంటే అర్థం అక్కడ కేవలం ఏదొస్తుంది? భూమి వస్తుంది. కానీ ప్రపంచాన్ని కలిగించిన వాడు అంటే కేవలం టోటల్గా విశ్వం అంతా వస్తుంది. మళ్ళీ మొత్తం పంచభూతాలు, ఆ పైన ఉన్నటువంటి ఆకాశ మహాకాశాలు, వాటన్నిటినీ సృష్టించిన వాడు సర్వోన్నతుడైన దేవుడు. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న వీళ్ళు ఈ సమస్యను గురించి ఎవరికి చెప్తున్నారట? దేవునికి చెప్తున్నారు. ఒక విషయం చెప్పండి, వార్డు మెంబర్ మిమ్మల్ని బెదిరిస్తున్నాడు, మీరేమో సీఎంతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు. అర్థమవుతుందా మీకు నా పాయింట్? సీఎం కూడా వద్దులే, పిఎం అనుకుందాం, ఇంకా పైకి వెళ్ళిపోదాం. మిమ్మల్ని బెదిరిస్తున్నవాడు ఎవరు? వార్డు మెంబరు. మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడగలరు? పిఎంతో. అప్పుడు వార్డు మెంబర్ మిమ్మల్ని ఏమైనా చేయగలడా? మీకు ఎవరు సపోర్ట్ ఉంది? పిఎం సపోర్ట్ ఉంది. మీతో ఫోన్లో మాట్లాడుతున్నవాడు ఎవరు? లేదా మిమ్మల్ని బెదిరిస్తున్నవాడు ఎవరు? వార్డు మెంబరు. ఇంకా అంతకంటే ఎక్కువైన వ్యత్యాసం ఉంది. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారంటే నేరుగా దేవునితో మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళలో అంత ధైర్యం, వాళ్ళలో పిరికితనం లేదు. వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు, అందరూ ఐక్యంగా ఉన్నారు, అందరూ ఐకమత్యంగా ఉన్నారు, అందరూ తమ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారికి దేవుని యొక్క మార్గం పూర్తిగా విషదపరచబడింది. ఎప్పుడైతే దేవుని మార్గం వారికి విషదపరచబడుతుందో వారిలో సత్యవాక్యం బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో దేవుని కొరకు బ్రతుకుతారు, నిశ్చయంగా దేవుని కొరకు జీవిస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళు అంటున్నారు, సమస్తమును నీవే కలుగజేసిన వాడవు, అన్యజనులు ఏల అల్లరి చేసిరి. నీవు సృష్టించినటువంటి ఈ జగత్తులో, నీవు సృష్టించినటువంటి మనుష్యులలో అన్యజనులు అంటే యూదులు కూడా ఎవరి లెక్కలోకి వస్తారు? ఇక్కడికి అన్యజనుల లెక్కలోకి వస్తారు. ఆ పైన ఉన్నది ఎవరో ప్రధాన యాజకులను చదువుకున్నాం కదా మనం, ప్రధాన యాజకులు పెద్దలు, యూద పెద్దలు. వీళ్ళను కూడా ఎవరితో పోల్చారు? ఎందుకు అన్యజనులతో పోల్చారు అనంటే, వీరు క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారిపోయారు. అంటే అప్పుడు యూదులు కూడా అన్యజనుల లెక్కలోనికి వచ్చారంటే క్రీస్తును అంగీకరించని వారి లెక్కలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రజల ఆలోచనలు ఏంటట? వ్యర్థములు. క్లియర్గా ఉంది బైబిల్లో, ప్రజల ఆలోచనలు వ్యర్థములు, దేవుని శాసనములే స్థిరములు. దేవుని న్యాయ విధి స్థిరంగా ఉంటుంది, ప్రజల ఆలోచన వ్యర్థమైపోతుంది. ఒక మానవుని యొక్క ఉద్దేశములు స్థిరం కాదు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనిషి రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాడు,
మనిషి రకరకాల ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు, కానీ చివరికి స్థిరపరచబడేది ఏంటి? యెహోవా తీర్మానం, దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క ఆజ్ఞ, అదే స్థిరపరుస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. చూడండి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను ఎవరు లేచిరట? భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతిపిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొన్నారు. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి నీ దాసులు భయపడక రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచిక్రియలు మహత్కార్యాలు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు వారి బెదిరింపులు చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూసారా, అలాంటి విపత్కరమైన పరిస్థితిలోనే వాళ్ళ బెదిరింపులకు వీళ్ళు భయపడకుండా ఏం చేశారట? ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు, ఏమీ ఇబ్బంది ఏమీ లేదు, అయినా కూడా బెదిరింపులు వచ్చేస్తున్నాయి. అందుకే ముందు ఈ క్రైస్తవుల్ని భయపెట్టేసేది, బెదిరించేసేది ఎవరు? అన్యజనులు కాదు, ఎవరో తెలుసా? సేవకుల రూపంలో ఉన్నోళ్ళే. ఇంకేమైనా ఉందా, ఇంకైపోయింది, ఇంకేమైనా ఉందా అనేసరికి సేవకుడు ఎలా చెప్తున్నాడంటే, ఇంకా మనకు విశ్వాసం ఎక్కడ ఉంటుంది, మనం ధైర్యం ఎక్కడ ఉంటుంది వీళ్ళు అనుకుంటారు. ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇంకా అలా చేసేస్తారు ఇలా చేసేస్తారు అని చెప్పేసరికి అదే నిజం అనుకున్న భ్రమలోనికి కూడా వెళ్తున్నారు. అసలు మన స్టాండ్ ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఇది మన స్టాండ్, ఇది మన విశ్వాసపు పునాది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోతే లాభం. అసలు నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, జీవితం మీద ఆశ ఉంటుంది కానీ చనిపోతామన్న నిశ్చయత కూడా మనతో ఉంటుంది. జీవితం మీద జీవించాలనే ఆశ ఉంటుంది. కుటుంబం ఉంది, భార్య ఉంది, బిడ్డ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సంఘం ఉంది, స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరితో కలిసి జీవించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కామన్. కానీ దాంతోపాటు ఒక నిశ్చయత కూడా ఉంటుంది, అదేంటంటే ఏదో ఒక రోజు నేను వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఇది నిజమా అబద్ధమా? నిజం. ఇది నిజమైనప్పుడు అదే విషయాన్ని ఎవడో నీకు చెబితే ఎందుకు భయపడాలి? చూడండి, బాగా పీక్ స్టేజ్కి వెళ్ళి ఆలోచించండి. నిన్ను ఎవరో చంపేస్తారట, అప్పుడు మనం వెంటనే ఏం చెప్పాలి తెలుసా? నేను ఎలాగూ చచ్చిపోతానట. ఇప్పుడు నేను నాకు చావే లేదు అనుకున్నప్పుడు కదా భయపడాలి, ఎవడో చంపుతాడు, ఎవడో చేదు చేస్తాడు, ఎవడో చేదు నా ఏదో అయిపోద్ది. నాకు చావు ఎవడో చంపక్కర్లా, చాలా రూపాల్లో వస్తుంది చావు. ఎన్ని రూపాల్లో వస్తుంది చెప్పనా? మనం ఇంట్లో ఉండగా ప్రమాదం రూపంలో రావచ్చు, మనం వాహనాల్లో ఉండగా ప్రమాదం రూపంలో రావచ్చు, మనం ఏం చేయకపోయినా రోగ రూపంలో రావచ్చు. అర్థమవుతుందా? మనకేమీ తెలియకుండా హార్ట్ అటాక్ రూపంలో రావచ్చు, ఎలా అయినా రావచ్చు. నిన్ననే ఒక పాస్టర్ గారు పెళ్లి ప్రమాణాలు చేయిస్తూ ఇద్దరు నూతన వధూవరులకు, పెద్ద అయిన బాగా వృద్ధుడు, పెళ్లి ప్రమాణాలు చేయించేశారు. పూర్తయిపోయాయి నాకు తెలిసి, అంటే అమ్మాయి చెప్పలేదు అనుకుంటా, అబ్బాయి వరకు ప్రమాణాలు అనుకుంటా పూర్తయ్యాయి. వెనక్కి పడిపోయారు ఆయన, రెండు అడుగులు వెనక్కేసి వెనక్కి పడిపోయి చనిపోయారు. సో ఆయన అసలు ఊహించి ఉంటారు కదా, నేను ఒక పెళ్ళికి వెళ్తున్నాను, పెళ్లి చేసి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతానని అనుకుంటారు ఆయన. అంతేగాని
ఇప్పుడు నేను పెళ్లిలో ఉన్నాను, ప్రమాణాలు చేయిస్తున్నాను, ఇప్పుడు నేను గుండె ఆగిపోయి వెనకబడిపోయి చచ్చిపోతాను అని ఎట్టి పరిస్థితులు ఆయన ఊహించరు. గుర్తుపెట్టుకోండి, మనుష్యులను లేదా శరీరములను చంపువారికి భయపడకుడి. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మతోన్మాదికి భయపడతావు కానీ దేవుడికి భయపడవచ్చు. ఇది సిగ్గుచేటు కదా. ఎవరికి భయపడతారట వీళ్ళు? మతోన్మాదులకు భయపడతారట. మరి ఎవరికి భయపడరట? దేవునికి భయపడరు. చిచ్చి, దేవునికి భయపడాలి. ఒక మతోన్మాదికి భయపడాల్సిన అవసరం లేదు, దేవునికే భయపడాలి. వాళ్ళు చూడండి, వాళ్ళ ధైర్యం చూడండి. నీ వాక్యం, నీ దాసులు బహుధైర్యముగా అనే మాట అక్కడ వ్రాయబడింది. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిందట. నిజమైన విశ్వాసులు వాళ్ళు. వాళ్ళు కూడి ఉన్న చోటు కంపించిందంటే అర్థం ఏంటి? నిజమైన విశ్వాసులు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని ఆత్మతో నింపబడినటువంటి దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని ఎలా బోధిస్తారు? ధైర్యముగా బోధిస్తారు. పిరికితనంతో నింపబడకండి. పిరికితనంతో మీ హృదయాలను నింపబడనివ్వకండి. భవిష్యత్తును గురించి ఎవరైనా మిమ్మల్ని భయపెడుతుంటే భయపడకండి. ఎందుకంటే భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది తప్ప మానవుని చేతిలో లేదు. ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరూ ప్రపంచాన్ని శాసించాలని నియమించబడిన వారు. ప్రపంచాన్ని శాసించేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రపంచాన్ని ఏదో చేసేద్దాం అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని దృష్టితో వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఎలా కనబడతారో తెలుసా? కొంతకాలానికి మీ చరిత్ర ముగిసిపోబోతుంది ఆకాశం క్రింద ఈ భూమి మీద. మీరేమీ చేయజాలరు ఆయనకు వ్యతిరేకంగా. చిన్నప్పుడు మా అమ్మ ఒక పాట పాడేది, ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అని. ఎన్ని తలిచినా ఏది అడిగినా అంటే మానవుడు ఎన్నో తలుస్తుంటాడు, ఎన్నో అడుగుతుంటాడు, కానీ జరిగేది ఎవరి చిత్తం జరుగుతుంటుంది? దేవుని చిత్తం జరుగుతూ ఉంటుంది. మానవుడు దేవుని నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళి దేవుణ్ణి ఓడించేంతటి శక్తిమంతుడు కాడు. కాబట్టి ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే వారు బెదిరిపోలేదు, ధైర్యంగా ఉన్నారు, ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:28. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:28. ఏ విషయములోనూ ఎదిరించి వారికి బెదరక, ఏ విషయములోనూ ఎదిరించి వారికి బెదరక, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఒకే మనస్సు గలవారై నిలిచి ఉండండి. మీరందరూ ఎన్ని మనస్సులు కలిగి ఉండాలి? ఒకే మనస్సు, అదే ఏక మనస్సు అన్నాడు. ఎదిరించి వారికి బెదరక, మీరందరూ ఏక మనస్సు గలవారై నిలిచి ఉండండి. క్రీస్తు సువార్తకు తగిన ప్రవర్తనది అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎదిరించే వారికి బెదరొద్దు. ఎవరో బెదిరిస్తే మీరు బెదిరిపోవద్దు. ఎందుకంటే ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారు, ఆ వాక్యాన్ని మీరు వింటున్నారు, ఆ వాక్య ప్రకారంగా మీరు జీవిస్తున్నారు, ఆ వాక్యాన్ని మీరు గైకొంటున్నారు. మీరు ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఈ భూమి మనకు శాశ్వతం కాదు. ఇక మరో విషయాన్ని కూడా స్పష్టంగా చూస్తే, పేతురు గారు రాసిన 1:3. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:13. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? చూడండి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే.
వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి అని ఉంది. కానీ కలవర పెట్టేవాడిని ఏమనాలి? సంఘంలో ఉండి దేవుడు ఏమంటున్నాడంటే సంఘంతో మీరు భయపడొద్దు, కలవరపడొద్దు, మీ విశ్వాసంలో మీరు ధైర్యంగా ఉండండి, విశ్వాస జీవితాన్ని చక్కగా కొనసాగించుకోండి, మేలు చేయుట యందు ఆసక్తి కలవారై ఉండండి, ఇతరులకు మేలు చేయటంలో మిమ్మల్ని మీరే సమర్పించుకొని సమర్పణ జీవితం కలిగి ఉండండి, ధైర్యంగా ఆ మార్గంలో పూర్తిగా విషదపరచబడిన ఆ మార్గంలో మీరు నడవండి, సత్యంలో సంపూర్ణులు అవటానికి ప్రయత్నపడండి, మనల్ని మనం సరిచేసుకుంటూ మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూ మన ఆలోచనను మనం చక్కదిద్దుకుంటూ ప్రభువుకు భయపడే స్థాయిలో మనం ఉండాలి. ఎప్పుడు కూడా లోకానికి లోకస్తులకు కాదు, యెహోవా యందలి భయము పవిత్రతను పుట్టిస్తుంది, పరిశుద్ధతను పుట్టిస్తుంది. యెహోవా యందలి భయము నీతిని పుట్టిస్తుంది, నీతి మార్గాలలో నడిపిస్తుంది. యెహోవా యందలి భయము ఇంపైన సువాసన లాంటిది. ఆయన యందు మనకు భయం ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు, ఇకేంటి నేను భయపడను, నేను దిగులు పడను, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నేను ఎల్లప్పుడూ ఆయన ఎందుంటాను, ఆయన నన్ను కాపాడుకుంటాడు, ఆయన నన్ను ప్రేమిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి అలాంటి మంచి జీవితం, అలాంటి మంచి ఆలోచన విధానం, అలాంటి మంచి విశ్వాస జీవితం మనలో ఉండాలి తప్ప మన విశ్వాస జీవితం రోజురోజుకి వెనక్కిపోయే విధంగా ఉండకూడదు. వాక్యాన్ని వినే కొలది, వాక్యాన్ని నేర్చుకునే కొలది, ఆత్మ సహాయం పొందుకుంటున్న కొలది ప్రభువులో వర్ధిల్లే జీవితాలు కావాలి, ప్రభు కొరకు స్థిరంగా నిలబడే జీవితాలు కావాలి, ప్రభు కొరకు ఒక జ్వాల వలె ప్రకాశించే జీవితాలు కావాలి. అలాంటి జీవితాలు మనకు కావాలి. కానీ బెదిరింపులకు బెదిరిపోయి భయపడిపోయి ఎక్కడో ఏదో జరిగిందని ఒక పోస్ట్ పెట్టేసరికి కలవరానికి గురైపోయి మనకు కూడా ఇక్కడ ఏదో అయిపోద్ది, ఇంకా మన ఇంటి దగ్గరే ఉంది విపత్తు ముప్పు అన్నట్టుగా, తలుపు కొట్టేసింది విపత్తు ముప్పు అన్నట్టుగా భయపడిపోవద్దు. దేవుడు మీకు సహాయకుడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఇది మన స్థిర విశ్వాసం. ఒకవేళ దేవుడు అనుమతిస్తే నేను ఆయన యొక్కకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమనే స్థిరమైన బలమైన విశ్వాసం మనకు ఉండాలి. ఒకసారి చూద్దాం ఆ మాటలు, అపోస్తలుల కార్యాలు ఒకసారి చూడండి. ఆ మాటలు నిజంగా ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 10వ వచనం, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాను. ఎవరైనా అగబు అనే ఆయన యూదయ నుండి వచ్చాడు. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని, నడికట్టు అంటే నడుము కట్టుకునేటువంటి తాడు, లైక్ బెల్ట్, ఈ బెల్ట్ తీసుకొని తన చేతులు కాళ్ళు కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల, ఈ బెల్ట్ ఎవరిదైతే, ఈ బెల్ట్ ఎవరికి చెందినదో ఆ వ్యక్తిని అనగా ఈ నడికట్టు గల మనుష్యుని సేమ్ ఇలా నేను ఏదైతే చేతులు కాళ్ళు కట్టుకున్నాను ఇలాగే బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడ. నేను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతను బతిమాలుకుంటుమి కానీ పౌలు ఇదెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. చూసారా, ఇది ఒక విశ్వాసికి ఉన్నటువంటి ధైర్యం. అక్కడ ప్రకటింపబడింది నిజమైన ప్రవచనం. అబద్ధ ప్రవచనాలు జరగవు, వాటికి మనం భయపడాల్సిన అవసరత లేదు. మీ ధైర్యాన్ని చెడగొట్టే వారి విషయంలో మీరు ధైర్యంగానే ఉండండి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వాక్యాన్నే ఆశ్రయించండి, వాక్యాన్నే ఆధారం చేసుకోండి. పౌలు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో అంతే విశ్వాసం మీ జీవితాల్లో ఉండనివ్వండి. దేవుడట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిదేవు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ వాక్యమే మాకు శిరోధార్యం, మీ వాక్యమే మాకు ఆధారం. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ జ్ఞానపు వెలుగులతో మమ్మల్ని నింపండి. ప్రభువా మిమ్మల్ని మీకు వేరుగా, మీకు ప్రభువ విడిగా మేము ఏది చేయజాలం. మమ్మల్ని ప్రభువా మీ కృపచొప్పున కనికరించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.
ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.